తెలంగాణ కుంభమేళగా జరుపుకునే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రి శ్రీధరబాబు అన్నారు. జాతీయ హోదా గిరిజనులకు గౌరవం ఇచ్చే విధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జాతరను రాజకీయపరంగా చూడకుండా అభివృద్ధికి కేంద్రం కృషి చేయాలంటున్న మంత్రి శ్రీధరబాబుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. మేడారం పండుగను జాతీయ పండుగగా ప్రకటించాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా మనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. సార్, సమ్మక్క సారలమ్మ నువ్వు దర్శించుకున్నారు, ముఖ్యంగా మీరు ఏం కోరుకున్నారు భక్తుల పట్ల? ఏం ఈ జాతీయ పండుగకు డిమాండ్ అనేది చాలా రోజులుగా ఉంది, దీనిపై మీరు ఏమంటారు? మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది జాతీయ పండుగగా జాతీయ ఫెస్టివల్గా గుర్తించి ఇంకా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకటి జాతీయ ఫెస్టివల్గా గుర్తిస్తే నిధులతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి ఇక్కడికి వచ్చే లక్షలాది మందికి సంబంధించిన సదుపాయాలు సౌకర్యాలు ఈరోజు గిరిజనులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పండుగ వారికి గౌరవం ఇచ్చే విధంగా ఉంటుంది. ఏ లక్షలాది మంది గిరిజన సోదరులు సోదరిమణులు ఇతర వర్గాలకు సంబంధించిన వారు వస్తున్నప్పుడు ప్రత్యేకించి గిరిజనులకు సంబంధించి ఈ పండుగను ఒక జాతీయ పండుగ గుర్తిస్తే వారి పరంగా వారిని గుర్తించడం వారి గౌరవించడం అనే అంశంతో మేము ఈరోజు చెప్తా ఉన్నాం. మేము ఈరోజు స్టేట్ ఫెస్టివల్గా దీన్ని తీసుకున్నాం. మీరేమో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇలా అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం తరఫున అసలు ఈ రాష్ట్ర కేంద్ర ఫెస్టివల్ అనేది ఉండదు అనేది వాళ్ళు అంటున్నారు, దీనిపై స్పష్టత లేకుండా పోతుంది. స్పష్టత అని కాదు, ఈరోజు ప్రజలకు సంబంధించిన ఆకాంక్షను ప్రత్యేకించి గిరిజనులకు సంబంధించిన ఆకాంక్ష, గిరిజనులకు గౌరవం ఇవ్వాలి, గిరిజనులకు వారి ఈ జాతరను ఈ పండుగను జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అన్న ఈ ప్రాంత వాసులందరి కోరిక. ఈరోజు ప్రభుత్వాలు నడిచేది వారి ఆకాంక్షలను వారి అవసరాలను వారికి సంబంధించిన అనేక అంశాలను తీసుకొని ఒక విధానం తీసుకొచ్చే ప్రభుత్వం, అది ప్రభుత్వం అనుకుంటే ఏదైనా అవుతుంది. ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలో డిక్లేర్ చేయడానికి ఏ ఆంక్షలు లేవు. ప్రభుత్వం ఇది గుర్తిస్తూ ఉంది, ఈ విధంగా గుర్తించే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం అయినా అన్ని వర్గాలకు సంబంధించి ఇది ప్రత్యేకంగా గిరిజనులకు సంబంధించే పండుగ అయినా ఈ ప్రాంతానికి దాదాపు 45 రోజుల నుంచి ప్రతిరోజు లక్షలాది మంది మీరు గుర్తించండి. ఈరోజు కేవలం మన మా రాష్ట్రానికి సంబంధించి కాదు, మొత్తం యావత్ దేశానికి సంబంధించిన గిరిజనులు ఆదివాసులు ఇతర వర్గాలకు సంబంధించిన గిరిజనులు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటే దీన్ని మేము గుర్తించాం మాకు లేదు అనే అంశం కాకుండా దీన్ని ఏ విధంగా గుర్తించాలి, ఏ విధమైన అభివృద్ధి చెందే కార్యక్రమ భాగంలో ముందుండాలి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం 3 కోట్లు ఇచ్చిందండి. అంటే తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున జాతర జరుగుతూ ఉంటే 3 కోట్ల రూపాయలు ఇచ్చి తల చేదులుపుకుంది. మేము అంటాను దీన్ని రాజకీయం చేయటం లేదు, మీరు వచ్చిండ్రు గుర్తియ్యాలని కొడుతున్నాం. ఈ క్రమంలో గిరిజనులకు గౌరవం ఇచ్చే విధంగా ఉంటుందని మా అభిప్రాయం. దాని క్రమంలోనే వారిని జాతీయ పండుగగా జాతీయ ఫెస్టివల్గా గుర్తించాలని మా డిమాండ్ని కొనసాగిస్తాం. ఇప్పటివరకే మా ప్రభుత్వం మొన్న కొత్తగా ఏర్పడ్డ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. సార్, ఆ దిశగా ఇప్పుడు ఆ దిశగా మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు? మేడారం అభివృద్ధి కావచ్చు, ఈ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు అభివృద్ధి చేసేందుకు ఏ సదుపాయం కల్పించాలి, ఏ సౌకర్యం కల్పించాలి, భక్తులకు ఇబ్బంది రాకుండా చూడాలి, ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్న భాగంలో నిధులు కేటాయింపు చేసి యుద్ధ ప్రతిపాదిక మీద ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రాంతానికి సంబంధించి ఇదే నియోజకవర్గానికి సంబంధించిన మరి ఈ ప్రాంత వాసుల ప్రత్యేకంగా గిరిజనులకు సంబంధించిన మొత్తం వారి కట్టుబాట్లు కానీ అన్ని విధాలా అర్థం చేసుకొని మా మంత్రి గారు సీతక్క గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించడం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా రాజీ లేదు. ఇక్కడున్న గిరిజన సాంప్రదాయాలకు సంబంధించి ఇక్కడ పూజారులు ఉంటారు,
ఆ పూజారుల అభిప్రాయం గిరిజన సంఘాల అభిప్రాయాలు అన్ని కూడా తీసుకొని సీతక గారు చెప్పినట్టుగా ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాన్ని తప్పకుండా చేపడతాం. ఇది మొత్తానికైతే ఈ మేడారం పండుగను జాతీయ పండుగగా ప్రకటించాలని కూడా శ్రీధర్ బాబు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతామని ఒత్తిడి కూడా తీసుకొస్తామని కూడా ఆయన అంటున్నారు. మేడారం నుంచి కెమెరామెన్ వెంకటతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్.